రెండు అయ్యాయి ఇప్పుడు మూడో ఫేజ్ స్టార్ట్ అవ్వనుంది దశల వారీగా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది మనవంత వచ్చేదెప్పుడు వస్తే టీకా కాస్ట్ ఎంత ఎలా పంపిణీ చేస్తారు ఇలాంటి బిలియన్ డాలర్ల ప్రశ్నలకు ఆన్సర్స్ వెతికే పనిలో పడింది ప్రభుత్వం సోమవారం నుంచి అరవై ఏళ్లు దాటిన వారితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నలభై ఐదు నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య వారికి టీకా వేయనున్నారు మరి మనకెప్పుడు అని చాలా మంది అడుగుతున్న ప్రశ్న దీనికి కూడా ప్రభుత్వం ప్లాన్ సిద్ధం చేసింది హెల్త్ సబ్ సెంటర్ మినహా అన్ని ప్రాంతాల్లో టీకా రెడీ చేసి పెట్టనున్నారు ప్రస్తుతానికైతే అరవై ఏళ్లు పైబడిన వాళ్లకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇస్తారు థర్డ్ ఫేజ్ లో హెల్త్ సబ్ సెంటర్ మినహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా అందుబాటులోకి రాబోతోంది ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అనుబంధ ఆసుపత్రుల్లోనూ టీకా ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కోవిన్ టూ పాయింట్ ఓ యాప్ లో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల మ్యాపింగ్ జరుగుతోంది మొత్తం రెండు వేల రెండు వందల ఇరవై రెండు టీకా కేంద్రాల వివరాలు యాప్లో ఉంటాయి ఈ యాప్ ద్వారా అర్హులు తమ వివరాలు నమోదు చేసుకునేందుకు సోమవారం నుంచి అవకాశం కల్పించనున్నారు యాప్లో వివరాలు నమోదు చేసుకోవడం తెలియని వారికి ఆసుపత్రుల్లో తగిన సాయం అందించేలా వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది ఇందుకు వార్డు సచివాలయ సిబ్బంది సహకారం కోసం ఆయా శాఖలను కోరింది రిజిస్ట్రేషన్ చేసుకున్నాక పుట్టిన తేదీ ఉండే కార్డు దీర్ఘకాలిక వ్యాధులున్నట్టు ఇచ్చిన ధృవీకరణ పత్రం చూపించి టీకా పొందొచ్చు స్లాట్ పొందిన వారు తక్కువగా ఉంటేనే నేరుగా వచ్చేవారికి టీకాకు అవకాశం కల్పిస్తారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రిలో టీకా ఖరీదు నూట యాభై రూపాయలు సర్వీస్ ఛార్జ్ మరో వంద రూపాయలు కలిపి మొత్తం రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటారు అనుబంధ ఆసుపత్రులకు వైద్యారోగ్య శాఖే టీకా సరఫరా చేస్తోంది ఆరోగ్యశ్రీ అనుబంధాస్పత్రుల యాజమాన్యాలు టీకా వేసేందుకు ముందుకొస్తాయా లేదా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తో జరిగే ఒప్పందం ఎలా ఉండాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఒక వైల్ తో పది మందికి టీకా ఇవ్వచ్చు ఈ ప్రక్రియలో టీకా వృధా కాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టీకా తరలించేందుకు ఇరవై ఆరు వాహనాలు ఉపయోగిస్తున్నారు అదనంగా మరో యాభై రెండు వాహనాలు వినియోగించనున్నారు తరలింపుకు మ్యాపింగ్ చేస్తున్నారు మొత్తం పదిహేడు వేల ఏడు వందల పదిహేను మంది వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొననున్నారు ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల జాబితా ప్రస్తుతం కోవిన్ యాప్ లో నమోదు ఈ వివరాలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వెబ్సైట్ లోనూ ఉన్నాయి